విద్యార్థులు ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సీనియర్ సివిల్ జడ్జ్ జి అర్చన అన్నారు. తోటంబేడు శ్రీ విద్య ప్రకాశానంద ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలోని న్యాయ విజ్ఞాన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ శ్రీకాంత్ విచ్చేశారు. ఈ సందర్భంగా సివిల్ జడ్జ్ జి అర్చన మాట్లాడుతూ, ఆడవాళ్ల అక్రమ రవాణా సమస్యపై హైకోర్టు ఉత్తర్వుల మేరకు సదస్సును నిర్వహిస్తున్నట్లు వివరించారు. ప్రతి ఒక్క విద్యార్థిని చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. విద్యార్థులకు సమస్యలు ఉంటే ప్రిన్సిపల్ ద్వారా కానీ నేరుగా కోర్టులోని రాతపూర్వకంగా కానీ ఫిర్యాదు చేస్తే సమస్యను పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలోని ప్రిన్సిపల్ సుధాకర్, అధ్యాపకులు, సీనియర్ న్యాయవాది మల్లికార్జున్, గరికపాటి రమేష్ బాబు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. న్యాయ వ్యవస్థను కూడా సంప్రదించవచ్చు చెప్తున్నారు మేడం గారు, సార్ గారు కాదు, వాళ్ళు ఇలాంటి అమూల్యమైన సలహాలు, ఒక ధైర్యాన్ని మన పిల్లలకు అందజేసిన దానికి కళాశాల తరపున అర్థమైందనుకుంటాను. ముఖ్యంగా ఒక విషయం, కొత్త నేరాలు అంటే ఎలా ఉంటాయంటే, మొగోళ్ళు ఉన్నారు ఏం చెయ్యాలి, కోర్టులో కూడా కేసెస్ వెళ్తాయి, అప్పుడు ఏం ఎలా సాక్ష్యం చెప్పాలి, అవసరం లేదు. ఇప్పుడు ప్రతి చోట్ల మనం చెప్తున్నాం కదా ఆడవాళ్ళు మొగోళ్ళు సమానం అని, కాబట్టి సమస్యని కూడా సమానంగా పరిష్కారం చేసుకునే విధానం కూడా మనకి అవైలబుల్ ఉంది. కాబట్టి ముందు మీరు బయట రండి, అలాంటి ఏమైనా సమస్య ఉంటే ఎవరితోనే డిస్కస్ చేయండి. మేడం గారు చెప్పినట్టు ఆ సెంటర్ ఉంది, సెంటర్లో ఎప్పుడు వెళ్తారు, ఎప్పుడు వెళ్తారు మీరు, సమస్య మొత్తం ముదిరిపోయిన తర్వాత అక్కడ వెళ్ళాలి. కానీ ఆదిలోనే మీరు దాన్ని వీలైనంత ఐడెంటిఫై చేయండి, ఐడెంటిఫై చేశాక అక్కడి నుంచి బయటపడటానికి ముందు మనం మార్గం వెతుక్కోవాలి కదా. మొత్తం అయిపోయాక ఎలాగ చాలా చాలా ఎన్జిఓస్ పనిచేస్తున్నాయి, చాలా విషయాలు ఉన్నాయి. కానీ ఆ టచ్ గురించి నేను ఎందుకు చెప్పానంటే, నిజంగా ఆ వీడియో చూసి నేను కూడా చాలా ఇంప్రెస్ అయ్యాను. ఇచ్చి అంటే తెలుసు మనకి, కానీ ఏ విధంగా ఒకళ్ళకి చెప్పాలి మనం, ఏ విధంగా చిన్నపిల్లలకి మనం తెలియచేయాలి ఈ విషయాలంటే, ఆ వీడియో నిజంగా చాలా ఎవరు తయారు చేశారో కానీ హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. సో ఈ విషయాన్ని మనం ముందు గుర్తించాలి కదా, మన ఇబ్బందికి గురి అవుతున్నామన్న విషయం మనం గుర్తిస్తేనే కదా. Ma'am has already told about the human trafficking and other things what is going on these days. So it's like everyone should be aware of the natural surroundings, and most what happens is, especially Andhra Pradesh stands in the fourth position in the human trafficking in India, and most of the big cities like Delhi, Mumbai and other places, small, the girls from small villages, they are there and they don't know what they have to do. So the thing is, it's not about kidnapping, it's about even your known persons can take you to those places, they can tell you some other thing, false implication they can make, and you won't know what is happening with you. So you should be always aware that these are the things what it is going on. And nowadays also new crimes are coming. So it's not about the normal crimes like theft and other things what it has been happening. Now new things are coming and you are not aware of the thing, and that's why also in class 10th and 11th they are being introducing the CBI.